गिरी नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हे హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనోమనసులో. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ మన ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు మహిషాసుర మర్దిని అలంకారం ఎలా ఉండబోతుంది, శివాలయంలోను మరియు అమ్మవారి శాలలో ఎటువంటి వేడుకలు జరుగుతున్నాయి, అండ్ మన ప్రొద్దుటూరులో ఇవాళ యూత్ అంతా కలిసి మన ప్రొద్దుటూరు వాసులందరూ కలిసి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అన్నమాట. సో దసరా వేడుకల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టము మహిషాసురాన్ని సంహరించే మహిషాసుర మర్దిని అలంకారం. సో ఇవాళ మనం ఈ వీడియోలో మహిషాసుర మర్దిని అలంకారం, అలాగే మహిషాసుని సంహరించే ఘట్టాలని ఈ వీడియోలో చూడబోతున్నాము. అర్ధరాత్రి 12 గంటలకి మహిషాసురుని సంహరిస్తున్నారు కాబట్టి భక్తాదులందరూ కూడా అప్పటి వరకు మేలుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మన ప్రొద్దుటూరులో. ఇక తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులందరూ కూడా మన అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దసరా నవరాత్రులలో 7వ రోజు మహిషాసుర మర్దిని అలంకారం కోసం మహిషాసుని సంహరిస్తున్న ఘట్టాన్ని చూడడానికి భక్తులు ఎలా తండోపతండాలుగా ఇవాళ మన ప్రొద్దుటూరుకి చేరుకున్నారు అంటే, ఇక విజయదశమి రోజు మన ప్రొద్దుటూరు వేడుకలు ఎలా ఉంటాయో మీ అందరూ ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇక ఈరోజు అమ్మవారి శాలలో వేసిన మహిషాసురకు ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఉంది. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తున్నాడు. ఏ మగవాడి చేతిలో కూడా తనకు చావు ఉండకూడదని బ్రహ్మ చేత మాట తీసుకున్నాడు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి సృష్టించిన స్త్రీని దుర్గాదేవి. దుర్గాదేవి చేతిలో మహిషాసురుడు సంహరించబడ్డాడు కాబట్టి ఈరోజును దుర్గాష్టమిగాను మరియు ఈ రాక్షసుడి మీద విజయం వచ్చింది కాబట్టి ఈ పండుగ విజయదశమిగాను జరుపుకుంటారు. ఇక మన ప్రొద్దుటూరు అమ్మవారి శాలలో మహిషాసురుని అమ్మవారు ఇలా సంహరిస్తున్న ఘట్టం మనము చూడవచ్చు.
సో ఇది ఇవాల్టి దసరా 7వ రోజు భాగంగా మహిషాసురమర్దిని అలంకారం. ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేస్తారని కోరుకుంటూ మీ మను మనసులో